నమస్తే అండి. అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. ఇప్పుడు పండగ రోజులు కాబట్టి మీకైతే ఈ విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. సమ్మక్క ఎలా పుట్టింది, ఏ రోజు పుట్టింది, ఏ గడియలో పుట్టింది, సమ్మక్క అనే పేరు ఎందుకు పెట్టిరో మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తున్నా. లాస్ట్ వరకు వీడియోనైతే వినండి, చూడండి. 700 సంవత్సరాల క్రితం కథ ఇదైతే 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో ఆ అమ్మనైతే మన భూమి మీదకి అయితే వచ్చింది. బయొక్క అనే పేట అనే గ్రామంలో కోయదొరలు ఉండేది, కోయవాళ్ళు ఉండేది. వాళ్ళు వేట సాగిస్తూ వాళ్ళ జీవన విధానం అయితే గడుపుకునేటోళ్ళు. అప్పుడు చాలా కరువు ఉండేనంట వాళ్ళ గూడెంలో. అప్పుడు ఆ అమ్మ చూసి, ఈ గూడెంలో నేను ఎటైనా చేరాలి, ఎట్లయినా వీళ్ళ కష్టాలన్నీ నెరవేర్చాలి అని అనుకున్నదట. కానీ గూడెంలో చేరడం ఎలా అనుకునే లోపు ఒక కోయదొరకు పిల్లలు లేక చాలా బాధపడుతుండేనట. ఆయనకు రాత్రి ఆ అమ్మ కలలోకి వచ్చి, నేను తెల్లమీరు రేపు వేటకు వెళ్ళినప్పుడు నీకు ఒక పసిపాప కనిపిస్తుంది, ఆ పాపను తీసుకో, నీ కూతురుగా నన్ను పెంచుకో అని చెప్పిందట. అదే మరుసటి రోజు తెల్లవారంగా ఆయన వేటకు వెళ్ళిండట. వేటకు వెళ్ళినాక ఆడ ఒక చిన్న పులిపిల్ల కనిపించిందట. పులిపిల్ల కనిపించగానే బాణం వేద్దామని ఆయన ఇట్లా చూసేవరకు ఆ పులిపిల్ల అక్కడిదక్కడే మాయమైపోయిందట. ఇదేంది ఇలా మాయమైపోయిందని ఆ పులిపిల్ల ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చూడగానే అక్కడ ఒక చిన్న పసిపాప పుట్ట మీద పడుకొని ఉన్నదట. ఇదేంది, నాకు రాత్రి వచ్చిన కళ నిజమే అయింది, పాపనైతే నాకు దొరికిందని ఆయన చాలా ఆనందంగా ఆలోచనలో ఉన్నాడు, అలాగే ఆనందంతో కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినాక వాళ్ళ గూడెంలో అందరికైతే చూపించాడు, ఈ పాప పుట్టింది కదా అని. ఆ పాపను వాళ్ళ ఆయన ఇంటికి తీసుకొని వచ్చేసరికి వాళ్ళ భార్య ఆనందం ఇంత అంత కాదు. పిల్లలు లేనందుకు నాకు గూడెం దేవతే నాకు ఒక బిడ్డనిచ్చిందని చాలా సంతోషపడిందట. కానీ పిల్లకి ఏం పేరు పెట్టాలో తెలియక అక్కడున్న ఋషిని అయితే పిలిచిరట గూడెంకు. ఇట్లా నాకు పాప దొరికింది, మరి అమ్మాయికి ఏం పేరు పెట్టాలా, ఇది ఎట్లా మాయనా వింతనా అంటే, అది ఏదైనా సరే నీకు పిల్లలు కావాలనుకున్నావు, పిల్లలే ఒక పాపనైతే వచ్చింది, నీ కలలో కూడా చెప్పింది అంటున్నావు కదా, నీకు ఏ గడియలో దొరికిందో చెప్పు అని ఆయన అడగక ఆయన అప్పుడు, మాదశుద్ధ పౌర్ణమి గురువారం పుబ్బ నక్షత్రంలో మీకు దొరికింది కనుక ఆమెకు సా అనే అక్షరం మీద పేరు పెట్టాలని చెప్పిండట ఆ ఋషి. అప్పుడు ఆమెకు సమ్మక్క అని పేరు ఆ ఋషి పెట్టాడట. అప్పుడు ఊరు జనమంతా సమ్మక్క అనే పేరు చాలా గాంభీర్యంగా చాలా బాగున్నది, పేరు కూడా మా గూడెంకి వచ్చిన దేవతలా అనిపిస్తుంది, ఈ అమ్మ ముఖంలో చాలా కళ ఉంది అని చాలా ఆనందంగా ఆ రోజు వాళ్ళ గూడెం మొత్తం సంబరాలు అయితే చేసుకున్నారంట. ఇదండి అమ్మ ఆ రోజు అయితే పుట్టింది, మాదశుద్ధ పౌర్ణమి గురువారం పుబ్బ నక్షత్రంలో పుట్టింది ఆ అమ్మనైతే. ఆమె పేరు సమ్మక్క అనే పేరు అందుకే వచ్చిందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందాలకు హద్దులు లేకుండా ఉంది, అంత ఆనందంతో వాళ్ళు గూడెంలో చాలా పెద్ద పండగ అయితే జరుపుకున్నారు. ఇది సమ్మక్క పుట్టిన విశేషము. మిగతా స్టోరీ మీకు నెక్స్ట్ నా వీడియో తీసినప్పుడు మీకు తెలియజేస్తాను. ఏదన్నా తప్పుగా నేను ఇందులో చెప్పి ఉంటే, నాకు తెలిసిందే చెప్పినా, తప్పుగా ఏదైనా చెప్పి ఉంటే క్షమించండి. అట్లనే నేను ఎక్కడికి వచ్చినో చెప్తాను. మా అక్క వాళ్ళ బిడ్డ అల్లుడు మన్మరాలు వీళ్ళే అన్నమాట. వీళ్ళ ఎత్తు బంగారం అయితే మా అక్క వాళ్ళు ఇచ్చారు, అందుకనైతే వీళ్ళు ఇంటికి వచ్చిన. అట్లనే ఒక అమ్మని తీసుకొచ్చి మొత్తం అక్కడనైతే పూజ విధానం అయితే కంప్లీట్ చేశారు. ఒక 5 తోటి ఆమెకు వడిబియ్యం పోపియాలి కాబట్టి వడిబియ్యం అయితే పోసారు. మనకు ఎవరైనా సరే ఎక్కడ వాళ్ళైనా సరే కానీ మీరు ఖచ్చితంగా మనసు పూర్తిగా సమ్మక్కకు మొక్కుకున్నారండి. మీకు ఏ కోరికైనా ఇట్టే నెరవేరిపోతుందండి. మీనా మీరు కూడా నమ్ముతారు, నా ఛానల్ ద్వారా అయితే చెప్తున్నాను. చాలా వరకు నా ఛానల్ చూసేటోళ్ళందరికీ సమ్మక్కింట్లో ఉండే ఉంటుంది అది అన్నట్టు. ఈరోజు విషయం అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అయితే పండగ చేసుకున్నారు, ఎత్తు బంగారం అయితే ఇచ్చారు, 4-5 పిలిచారు, 3 పిలిచారు, ఆ పెద్ద 3 అయితే బియ్యం పోపించారండి. చూస్తారు కదండి, ఇదే మా పండగ విధానం, మా అక్క వాళ్ళు చేసిన పండగ విధానం. మిగతా స్టోరీ అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఆమె పెళ్ళి ఎట్లా అయింది, ఏం కథ, ఆమెకు సారక్క బిడ్డ ఎట్లా పుట్టింది, ఆమె ఎట్లా ఇట్లా పసుపు కుంకుమగా మారిందో నెక్స్ట్ వీడియోలోనైతే తెలియజేస్తాను. నేను కూడా ఈ స్టోరీ అంతా వేరే వాళ్ళది చూసి నేను నేర్చుకోవడం కదా, కథ నాకు కూడా తెలియదు, నేనైతే ఇప్పుడు ప్రత్యక్షంగా నేను విన్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఇందులో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు వేరే వాళ్ళు చెప్పిందే మీకు చెప్పాను, పొరపాట్లు ఉంటే మాత్రం దయచేసి మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అందరికీ మరొక్కసారి సమ్మక్క సారక్క పండుగ శుభాకాంక్షలు. సమ్మక్క సారక్క దయ వల్ల అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీరు కూడా ఉండాలి. అందరికీ మరోసారి సమ్మక్క సారక్క శుభాకాంక్షలండి.